ఎక్కడైనా ప్రభుత్వాలు అన్ని రకాల పబ్లిక్ ని ఒకేలా చూడాలి. చూడకపోగా మళ్ళీ వారి మీద కర్ఫ్యూలు, 5000 మంది పోలీసులు కంటిన్యూస్లీ అందర్ని మానిటర్ చేస్తూనే ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పటిలో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసినట్టు మన వాళ్ళు వాళ్ళ మీద తెగబడ్డారు. ఇదిలా ఉంటే ఈ కాయిన్ కి ఇంకో సైడ్ చెప్పనా? అదే పొలిటికల్ ప్లే. ప్రజలు ఏదో ఒక్క దగ్గర తమ పిల్లలు ఫ్యామిలీని ఏమైనా చేస్తారేమో అని జంకుతారేమో అనుకోవచ్చు, కానీ ఇల్లు తగలపెట్టే టైంలో పొలిటికల్ ప్లే మాత్రం గట్టిగా సాగుతుందని క్లియర్గా కనిపిస్తోంది. వారి జీవితాలు ఎప్పుడు ఎక్కడ ఉంటారో అన్నట్లు అయిపోయింది. స్కూళ్ళు కాలేజీలు బంద్, ఆఖరికి తిండి కూడా దొరకక ఆర్మీ క్యాంప్స్లోనే ఎక్కువగా ప్రజలు ఉంటున్నారు. మధ్యలో వారి ఆవేశం కనిపిస్తుంది. అదే పిఎం మోడీ ఆయన ఇచ్చే మన్ కీ బాత్, అందులో ఎక్కడైనా మా కోసం మాట్లాడతారేమో అని వారు వెయిట్ చేస్తూ కనిపించారు. కానీ పిఎం ఏమీ చెప్పకపోవడంతో వీడియో తీస్తూ ఆ రేడియోలు అన్ని పగలగొడుతూ కనిపించారు ప్రజలు. అలా ఏ రోజు ఆగకుండా ర్యాలీలు ధర్నాలు సాగుతూనే ఉన్నాయి. ఆడవాళ్ళు ఆఖరికి పోలీసులు ఆర్మీ వాళ్ళు మా మధ్యలో రానివ్వద్దు అని కూడా ధర్నాలు చేశారు. క్లియర్గా చెప్పుకోవాలి అంటే రాజకీయ నాయకులు తరతరాలుగా పబ్లిక్లో పెట్టిన చిచ్చు రాజుల కాలం నుండి అదే సాగుతూ వస్తుంది. కానీ పబ్లిక్ ఊరుకునే పరిస్థితిలో మాత్రం లేరు. ఎందుకంటే వారికి వాళ్ళ భూములు కావాలి, సురక్షితమైన జీవితం కావాలి. నాగాస్, కుక్కీస్, మైటీస్, మణిపూర్ అంటే అందరిది. వారి భూములు, వారి హక్కులు వారికి ఒక దిశానిర్దేశం ఇచ్చే వరకు ఈ చిచ్చు మాత్రం ఆగేలా లేదు. ఎందుకు పొలిటీషియన్స్ కానీ సీఎం బీరేన్ సింగ్ కానీ వారిని సంధించలేకపోతున్నారు? అసలు వారికి ఏం కావాలి అన్న ప్రశ్న మాత్రం అందరిలో మెలుగుతూనే ఉంది. ఈ ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలిగా. అదీ కాక మొన్న ప్రతిపక్షాలు సీఎం బీరేన్ సింగ్ పబ్లిక్ సేఫ్టీని, పీస్ని కాపాడలేకపోతున్నారు అని సీఎం పదవికి రాజీనామా చేయాలి అంటే వీళ్ళలో ఆడవాళ్ళు ప్లక్కార్డులు పట్టుకుని సీఎం రాజీనామా చేయొద్దు అని ప్రదర్శనలు చేశారు. ఇక్కడ ఈ ఇన్సిడెంట్తో క్లియర్గా తెలుస్తోంది ఇట్స్ టోటలీ ఏ పొలిటికల్ గేమ్ అని. అన్ని రాష్ట్రాల్లో లాగానే మణిపూర్లోనూ పెద్ద తలకాయల పొలిటికల్ గేమ్స్కి పబ్లిక్ బలైపోతున్నారు. మరి అసలు ఇదంతా ఎందుకు అంటే మాత్రం ముందు చెప్పుకున్నాంగా దీన్ని చికెన్ నెక్ అంటారు అని. అవును, ఆ చికెన్ నెక్ చుట్టూతా నేషనల్ హైవే 2 సైట్స్ ఉన్నాయి. ఆ నేషనల్ హైవే మీద నాగాస్, కుక్కీస్కి, మైటీస్కి సపరేట్ ఆర్మీస్ ఉన్నాయి తెలుసా. ఆ ఆర్మీస్ అటు నుండి వెళ్ళే వారిని ట్యాక్సెస్ రూపంలో డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఇది అక్కడ ఉన్న రీజన్. అందుకే ఈ ఆధిపత్య పోరు. దీన్ని కట్టడి చేయాల్సిన గవర్నమెంట్ మాత్రం చోద్యం చూస్తుంది. మరి